శుభోదయం పిల్లలు మనం ఐదవ గేయంలో అరకా గేయంలో కొన్ని కృత్యాలు నేర్చుకున్నాము అలాగే గేయం కూడా నేర్చుకున్నాము మరొకసారి ఆ గేయం పాడి వినిపిస్తాను మిగతా కృత్యాలు చెప్పుకుందాము మరొకసారి శ్రద్ధగా వినండి మరి ఈ గేయాన్ని అరకా అరక ఇది మన అరక కలపత చేసిన చక్కని అరక పొలమును చక్కగా దున్నే అరక మెట్టను మెట్టను దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక అరకారక ఇది మన అరకా పిల్లలు ఈ గేయానికి సంబంధించిన కృత్యాలలో ఇది ఒక కృత్యం చూడండి క్రింది పదాలు చదవండి వాటిని క్రింది అక్షరాలకు చెందిన గళ్ళలో రాయండి క్రింది అక్షరాలు చూసారా క్రింది గళ్ళలో లా అక్షరం వేరేగా ఉన్నాయి అలాగే కా అక్షరంతో ఉన్న పదాలు వేరుగా అలాగే డా అక్షరంతో ఉన్న పదాలు వేరుగా రాయాలి పైన ఉన్న పదాలన్నీ చదివి పైన ఉన్న పదాలే ఇక్కడ వే వేరుగా వేరువేరుగా ఆ అక్షరాలకు చెందిన గళ్లలో మాత్రమే రాయాలి పైన అక్షరాలు చూడండి ఒకసారి పదాలు చూడండి కా లా కలా ఉంది లా ఉందా లేదా కా ఉంది లా ఉంది కనుక లా అక్షరానికి చెందిన గళ్ళలోనూ రాయాలి అలాగే కా అక్షరానికి చెందిన గళ్ళలో కూడా రాయాలి కలా తర్వాత చూడండి వ లా వల లా అక్షరం ఉంది కదా అందుకని మొదటి లా అక్షరానికి చెందిన గళ్ళలో వ లా వల రాయాలి అలాగే ప ల క పలక అలాగే ఎక్కడ రాయాలి పలక కా ఉంది కదా కా అక్షరానికి చెందిన గళ్ళలో పలక రాయాలి అలాగే డ వ పడవ డా ఉంది డాక్షరానికి చెందిన గల్లలో రాయాలి రసం కదా డాక్షరానికి చెందిన గల్లలో అలాగే వ డా వడ డాక్షరానికి చెందిన గల్లలో రాయాలి డాక్ష డా ఉంది కాబట్టి అలాగే బండా బాకీ సున్నా పెడితే బమ్ డా ఉంది కదా డా అక్షరానికి చెందిన గళ్ళలో రాయాలి అలాగే త తబల తబలా చూడండి లా ఉంది కదా అందుకని మొదటి గళ్ళలో తబలా రాయాలి లా అక్షరానికి చెందిన అలాగే త లా తల లా అక్షరం ఉంది కనుక తలా లా అక్షరానికి చెందిన గళ్ళలో రాయాలి తర్వాత ఆ రా క అరక ఏముంది అక్కడ కా ఉంది కదా కనుక కా అక్షరం ఉన్న గళ్ళలోనే అరక రాయాలి అలాగే బ లా సున్నా పెడితే పం బలపం ఎక్కడ రాయాలి లా అక్షరానికి చెందిన గళ్ళలో లా బలపం లా అక్షరానికి చెందిన గళ్ళలో బలపం రాసాం అలాగే కా లా ప కలప ఇప్పుడు కా ఉంది లా ఉంది లా అక్షరంలోనూ రాయాలి అలాగే కా అక్షరం గళ్ళలోను కూడా రాయాలి అలాగే ఏంటి కలప అనేది లా అక్షర గళ్ళలో రాయాలి అక్షరం గళ్ళలో కూడా రాయాలి ఊడత చూడండి ఊడా త డా ఉంది డా అక్షరం వచ్చే గళ్ళలో రాయాలి ఈ పదాలన్నీ కూడా చదువుతూ రెండుసార్లు రాయాలి పిల్లలు ఈ పదాలు చూడండి ఒకసారి ఆ రా అర ఆ లా అలా ఆకి సున్నా పడితే అం డ అండా ఆ రా క క ఆ లా క వాకి సున్నా పడితే వం అరవం అలాగే రా సున్నా పడితే కం రకం అలాగే పెడితే పడితే రమ్ పాకీసున్నా పడితే పం ఏమైంది రం పం అలాగే సున్నా పడితే కం ప కం పలగే ఆ వా లా అవతలా అలాగే కార కర 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 అలాగే బ రా రా బర బర అలాగే తర్వాత చూడండి లాస్ట్ లైన్లో సున్నా పెడితే అమ్ బ సున్నా పెడితే రం అంబరం ఆ రాకీసున్నా పెడితేడం అరవడం లాస్ట్ చూడండి క రా వా సున్నా పడితేడం కరవడం పిల్లలు ఈ పదాలన్నీ కూడా ఇలాగే కోడ పలుకుతూ చదువుతూ రెండుసార్లు రాయాలి ఎన్నిసార్లు రాయాలి రెండు సార్లు చదువుతూ రాయాలి పిల్లలు ఇదేంటో చూడండి క్రింది బొమ్మను చూడండి ఏంటి అని చెప్పుకున్నాం అది అరక అని చెప్పుకున్నాం కదా ఈ అరక ఈ బొమ్మను చూసి పక్కనున్న గళ్ళలో మీరు ఒక బుక్ తీసుకొని ఆ బుక్కులో ఈ అరక బొమ్మ వేసి అలాగే రంగు వేసి రంగులు వేసిన తర్వాత కిందన బొమ్మ కిందన ఆ రా అరక అనే చిత్రాన్ని అరక అనే పేరు మీరు రాయాలి సరేనా ఈ అరక బొమ్మ వేస్తే ట్రై చేస్తారు కదా ఈ బొమ్మ వేసి అరక అనే పేరు రాయాలి పిల్లలు సరేనా ధన్యవాదములు పిల్లలు మిగతా పాఠ్యాంశం తర్వాత చెప్పుకుందాం సరేనా ధన్యవాదములు